పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటూ ప్రధాన పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ ప్రధాన పార్టీ కనుక టీడీపీతో కలిశారు. బీజేపీని కూడా కలుపుకోవాలి అన్నది ఆయన రాజకీయ విధానం. సో తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీని కలుపుకోవడానికి సానుకూలంగా ఉంది. బీజేపీ మాత్రం ఇంకా తన వైఖరి స్పష్టం చేయడం లేదు. ఇటీవల పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ ఉల్లంఘించింది అంటూ వ్యాఖ్యలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ బీజేపీ నేతలతో మాట్లాడటానికి వెళ్ళారు. సో ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ ఆశాభావంతో ఉన్నాడు. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కూడా కలుస్తోంది, కలవాలి అని. కానీ చంద్రబాబు నాయుడు జగన్ ఎదుర్కోవాలి అంటే మోడీ సాయం కావాలి, కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉండాలి అని ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు వెనకాల ఎవరున్నారని చర్చ జరిగింది. మోడీ కనుక వద్దంటే, అమిత్ షా కనుక వద్దంటే జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు పైన విరుచుక పడేవాడా అని తెలుగుదేశం శ్రేణులు భావించాయి. కానీ లోకేష్ మాత్రం బీజేపీకి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చాడు. సో చంద్రబాబు అరెస్ట్ వెనకాల బీజేపీకి ఎలాంటి సంబంధము లేదు, మోడీకి ఎలాంటి సంబంధము లేదు. అందువల్ల టీడీపీ నాయకత్వం బీజేపీకి ఇక్కడ బలం లేకపోయినా, బీజేపీ పట్ల ఇంకా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా, కేంద్ర ప్రభుత్వం అండదండల్లో ఉంటే జగన్ ఎదుర్కోవడం సులభం అవుతుంది. మోడీ అండదండలు ఉంటే పరోక్షంగా జగన్కు మోడీ సహకారం ఉంది, అది దెబ్బతీయాలన్న వ్యూహాత్మక ఆలోచనతో బీజేపీతో కలవాలని చంద్రబాబు నాయుడు ఆలోచన. కానీ తెలుగుదేశం వర్గాల్లో మాత్రం భిన్నమైన అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ జనసేన ఎన్ని సీట్లు అడుగుతుంది తెలియదు. అర్రామజోగ ఇలాంటి వాళ్ళు జనసేన 50 సీట్లు చేయాలి, 60 సీట్లు చేయాలని క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. జనసేనకులు చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు, జనసేనకు సీట్లు ఇవ్వాలి. ఇప్పుడు బీజేపీ కూడా రంగంలో దిగితే బలము లేకపోయినా చంద్రబాబు నాయుడుకు ఉన్న బలహీనతల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంటుంది. అందువల్ల టీడీపీ నేతల భయం ఏంటంటే జనసేనకి ఇచ్చి బీజేపీకి ఇచ్చి చివరకు టీడీపీకి ఎంత ఎన్ని మిగులుతాయి, మా పరిస్థితి ఏంటి అని ఒక నాయకుల బాధ. చంద్రబాబు నాయుడు బాధ ఏమో ఏమనేది అధికారంకి ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు టీడీపీ నిలుపుకోవడం ఇది పెద్ద కష్టమవుతుందని ఆయన బాధ. సో అందువల్ల ఎవరి బాధ వారిది. టీడీపీ శ్రేణుల్లో మాత్రం బీజేపీకి సీట్లు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముండదు, ఎందుకంటే బీజేపీ వల్ల కలిసి వచ్చే ఓట్లు ఏమీ లేవు. బీజేపీకి 100 కన్నా తక్కువ ఓట్లు ఉన్నాయి. ఇంప్రూవ్ అయిన పరిస్థితి కూడా లేదు. రాష్ట్రాన్ని విభజించడంలో సహకరించింది, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు. ఒకవైపు నుంచి షర్మిల నరుక్కస్తున్నారు, వైసీపీ టీడీపీ బీజేపీతో రాజీ పడ్డాయని. ఇప్పుడు ఏ ప్రత్యేక హోదా విభజన హామీలపైన తామే గతంలో ధర్మ పోరాటాలు చేశాం, అవిశ్వాస తీర్మానాలు చేశాం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకవేళ బీజేపీతో కలిస్తే ప్రత్యర్థులకు ఆయుధమవుతుందన్న అనుమానము భయం కూడా టీడీపీ వర్గాల్లో ఉంది. దాంతోపాటు బీజేపీ జగన్కు మద్దతు ఇస్తోంది అన్ని విషయాల్లోనూ. రాజధాని విషయం మార్పు విషయంలో జగన్ను మందలించలేదు, అప్పులు ఇచ్చడా మడా చేసుకోవడానికి అవకాశం ఇస్తోంది, చంద్రబాబు నాయుడు పైన కేసులు పెట్టినా అడ్డుపడలేదు. ఏ రకంగా చూసినా పరోక్షంగా జగన్కు బీజేపీ జాతీయ నాయకత్వం అండ ఉందని సగటు తెలుగుదేశం కార్యకర్త భావిస్తున్నాడు. అందువల్ల టీడీపీ శ్రేణుల్లోమో బీజేపీతో కలవటానికి ఆసక్తిగా లేవు. ఇక బీజేపీలో కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒక అభిప్రాయం ఏమో ఇవాళ వైసీపీ ఒకవైపు, టీడీపీ జనసేన ఇంకోవైపు, పాలిటిక్స్ పూర్తిగా పోలరైజ్ అయితే తమను ఎవడూ పట్టించుకోడు, తాము అడ్రస్ కూడా లేకుండా పోతాం. అందువల్ల షార్ట్ టర్మ్ లక్ష్యాల రీత్యా చూస్తే టీడీపీ జనసేనతో కలిస్తే తమకు ఇప్పుడు తెలుగుదేశం ఉన్న పరిస్థితుల్లో మెరుగైన షేర్ వస్తుంది అనేది బీజేపీలో ఒక వర్గం. రెండో వర్గం ఏంటంటే లాంగ్ టర్మ్లో వైసీపీ టీడీపీ ఈ పాలిటికల్ పోలరైజేషన్ పోవాలి, టీడీపీ కనుక ఓడిపోతే ఆ ప్లేస్ తాము ఆక్రమించవచ్చు అన్నది బీజేపీ లక్ష్యం. అందుకే జనసేనను తమతోనే ఉండమని బీజేపీ చెప్తోంది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ 29 ఎలక్షన్ల వరకు చంద్రబాబు నాయుడు ఈ ఇంతటి క్రియాశీలకంగా ఉండలేడు కనుక, లోకేష్ ఆ స్థాయిలో పార్టీ నడపలేడు కనుక
అప్పుడు పురేందరేశ్వరి పురేందేశ్వరి ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్తో ఎన్టీఆర్ లెగసీ అన్న నినాదంతో రంగంలో దిగచ్చు అన్నది బీజేపీ రాజకీయ వ్యూహం. ఈ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్ మధ్య బీజేపీ తేల్చుకోలేకపోతుంది. అందువల్ల అల్టిమేట్గా బీజేపీ టీడీపీతో కలుస్తుందా లేదా, టీడీపీ శ్రేణులు ఒత్తిడి ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు అవసరాలు ఎలా ఉంటాయి అనేది రాబోయే పరిణామాలు నిర్ణయిస్తాయి.